మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు రావడం జరిగింది. అత్యాచారానికి గురైన బాలిక గురించి న్యాయం జరగాలి అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ విషయం జరిగింది 2017లో జరిగితే ఒక రోజుకి రాలేదు పవన్ కళ్యాణ్ గారు, 2 రోజులకు రాలేదు, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 1 సంవత్సరము, 2 సంవత్సరాలు అయిపోయి, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి హఠాత్తుగా ఈ అమ్మాయికి న్యాయం జరగాల అని చెప్పి గుర్తు వచ్చినట్టుంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి నిలదీయలేదు, ఆ రోజు నిలదీయలేదంటే ఈరోజు కూడా మీరు ఎక్కడ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మీరు మాట్లాడలేకపోయారా? మరి ఈరోజు ఏదో ఒక సాకుతో మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి గారి పైన చెప్పాలని చెప్పి ఒక దురుద్దేశంతో మీరు వచ్చారా? లేదంటే నిజంగా ఈ బాలికకు, ఈ బాలికకు కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని చెప్పి మీరు వచ్చారా అని చెప్తే మాకైతే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారితో ఈయన కలిసి ఉన్నప్పుడు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి, ప్రశ్నించడానికి అని చెప్పి ఆ 2 సంవత్సరాలు ప్రశ్నించలేదు, ఆ అమ్మాయికి న్యాయం ఇప్పలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద మళ్ళీ బయటికి రావడము, రోడ్డుపైకి రావడం జరుగుతుంది అనేది ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయితే ఈ జరిగిన సంఘటనకు చూసుకుంటే, గత 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఎఫ్ఐఆర్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఛార్జ్షీటు వేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈరోజు ఈ కేసు కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉండే కేసులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకో అమ్మాయికి ఎక్కడ ఎప్పుడు జరగకూడదు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో నాన్నతో కూడా నేను కలవడం జరిగింది. అమ్మాయి వాళ్ళ అమ్మ పడుతున్న ఆవేదన, ఆమె కంట్లో నుంచి నీళ్లు రావడము, ఆమె తపన ఆ అమ్మాయికి న్యాయం జరగాల అనేది క్లారిటీతో కనిపడినప్పుడు హోమ్ మినిస్టర్ గారితో 3 సార్లు పోయి నేనే కలిసి ఈ అమ్మాయికు ఆ రోజు న్యాయం జరగలేదు, కనీసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ పెట్టుకున్నారు, ఇప్పుడైనా న్యాయం జరగాలంటే ఈ కోర్టులో ఉంది కేసు, మరి ఎలా అని చెప్పి నేనే కాదు మా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు కూడా వెళ్ళి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే అతి కష్టంతో కోర్టులో ఉండే కేసులో జడ్జి గారిని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము ఆర్డర్సు మా ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఒక మహిళా పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో, రమాదేవి గారితో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేపియాలి, ఆ పేరెంట్స్లో ఎక్కడో ఒక ఆందోళన ఉంది, వాళ్లకు న్యాయం జరగలేదు అని చెప్పి మాకు తెలిసిన వెంటనే మేము తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళు ఏదైతే ఆ రోజు అడిగారో దానికి అనుగుణంగా మేము ఆర్డర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఈరోజు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగానే మా ప్రభుత్వం కూడా ఉంది అని చెప్పి అనుకుంటున్నారేమో, ఆ మైకంలోనే ఉన్నట్టున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దీంట్లో పోలీస్ ఆఫీసర్స్కి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి లెక్క మీరు చెప్పారు కదా, మీరే చెప్పారు, నేను చెప్పడం లేదు. పోలీస్ అధికారులు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకు తపన ఉంటుంది, కానీ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళే ఇబ్బంది పెడతారు అని చెప్పి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది, హోమ్ మినిస్టర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది,
కాబట్టే 3 సంవత్సరాల్లో కాని పని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ చేపించుకొని ఒక మహిళా పోలీస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మీరు చెప్పినట్టు అదే జరిగింది. కానీ మీరు బాధాకరం ఏమంటే అది జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అని చెప్పి ధైర్యంగా కూడా మీరు చెప్పలేని పరిస్థితి, దుస్థితి మీకు చూస్తుంటే చాలా బాధ అవుతుంది. ఈరోజు ఈరోజు మహిళలకు భద్రత కల్పించాలి. మరో దిశ లాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదు మన రాష్ట్రంలో అని చెప్పి దేశంలోనే ప్రతి ఒక్కరూ చర్చించుకున్నట్టు 21 రోజుల్లోనే తీర్పు వచ్చి ఉరిశిక్ష వేసే విధంగా దిశ చట్టానికి తీసుకుని వచ్చిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి ప్రభుత్వంలో దేశంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన దానికి కూడా మా ప్రభుత్వానికి మీరు అంటగట్టేటట్టు మాట్లాడటము చాలా హాస్యాస్పదము, బాధాకరము. ఇది ఇంక ఇంతకన్నా దిగజారిన రాజకీయం అనేది ఉండదేమో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఆడవాళ్ళపైన నైతికంగా మీకు మాట్లాడే హక్కు ఉందా లేదా అని చెప్తే, మరి రేణుదేశాయ్ గారు మీ గురించి ఏం మాట్లాడారో అది ప్రజలకి తెలుసు. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు అని చెప్పి అనుకుంటున్నా. రేణుదేశాయ్ గారు జరిగిన ఇబ్బందులు ఒకవేళ ఈరోజు జరిగింటే, ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత జరిగింటే ఖచ్చితంగా ఈ దిశ చట్టము పవన్ కళ్యాణ్ గారికి కూడా చుట్టుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మహిళల గురించి, బాలికల గురించి సోషల్ మీడియాలో కూడా వాళ్లకు ఇబ్బంది కలిగితే దిశ చట్టం అట్రాక్ట్ అయిపోతుంది అని చెప్పి యాప్ ద్వారా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్ పెట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా ఒక లాని, ఒక యాక్ట్ని తీసుకుని రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని అడగాలా, ఎవరిని ప్రశ్నించాలా? మీరు అడగాల్సింది, ప్రశ్నించాల్సింది మీ బాస్ చంద్రబాబు నాయుడు గారికి మీరు అడగాల. కానీ మీరు అడగలేరు. మీరు జనసేనలో ఉన్నా, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఏమి చేసినా ఆయన పర్మిషన్ లేనిది మీరు బయటికి రారు. మేము ప్రజల్లో ఉంటాము, మీరు షూటింగ్లో ఉంటారు. ఒక 6 నెలలకో ఒకసారి బయటికి రావడము, మాట్లాడటము, మళ్ళీ 6 నెలల కోసం లోపలికి వెళ్ళిపోవడం. మేము నిత్యం ప్రజల్లోనే ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటారు. మేము ఏ సమస్య వచ్చినా పారదర్శకతతో, ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరిగితే సహించేది లేదు. వాళ్ళు ఎంత వారైనా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అధికారికి కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇట్ ఈస్ నాట్ చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు స్పీచ్లో నాకు చాలా ఇది ఉండింది. మీరు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారేమో, ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నువ్వు అసలు మనిషివా, రాక్షసివా, అసలు ఇంత ఘోరం జరిగితే నువ్వు ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతారేమో అని చెప్పి నేను వెయిట్ చేశా. కానీ ఎక్కడ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం కానీ నిలదీయడం కానీ జరగలేదు. మరి అత్యాచారానికి గురైన బాలిక పేరు తీసుకోకూడదు అని కూడా మీకు ఇంగిత జ్ఞానం కూడా లేనట్టు ఉంది. పోలీసు అధికారులు మీకు నోటీసులు ఇస్తే కానీ మీకు అర్థమయ్యే పరిస్థితి లేనట్టు ఉంది. బాలికకైతే అత్యాచారానికి గురవుతుందో ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి పేరు ఎవరు కూడా బహిరంగ సభల్లో వాడకూడదు అని చెప్పి మీకు తెలుసుకోవాల్సిన పరిస్థితి, మేము చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే కూడా చాలా బాధాకరం. ఈరోజు మీరు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది పోయి మాట్లాడాలి, కానీ మేము మాట్లాడుతున్నది ప్రజల పక్షాన మాట్లాడుతున్నాము. ఈరోజు నేను రాజకీయం మాట్లాడుకోదలుచుకోలేదు. అత్యాచారానికి గురైన పాప మా సొంత బిడ్డ లాంటిది. వాళ్ళు పడిన
కష్టము, వాళ్ళు పడిన కన్నీళ్ళు నేను చూశాను. దానికోసమే నేను కూడా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు కూడా మన హోమ్ మినిస్టర్ గారితో కలవడము, డీజీపీ గారితో కలవడము, మరి హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు కూడా అంతే సపోర్టివ్గా ఫస్ట్ వాళ్ళు రీఇన్వెస్టిగేషన్ అన్నారు, దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్స్ కోర్టులో జరుగుతుంటే కోర్టు నుంచి జడ్జి గారి పర్మిషన్ తీసుకొని అతి కష్టంతో తీసుకొని వచ్చాము మా ప్రభుత్వము. మరి ఆ బాలిక పేరెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేసి, లేదు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారేమో, సిబిఐకి ఇస్తే ఈ కేసు బాగుంటుంది అంటే కూడా మా ఎస్పీ గారు, డీజీపీ గారు మళ్ళీ ఈ ఫైల్ని హోమ్ సెక్రటరీకి కూడా పంపించడం జరిగింది. సిబిఐ కోసం కూడా మీరు ఇన్వెస్టిగేషన్ కోసం కన్సిడర్ చేయండి అని చెప్పి, అంటే మీరు రోడ్డు పైన రాకముందనే తెర వెనుక మేము ఇవన్నీ పనులు కూడా చేసి పెట్టాం, కానీ ఏ రోజు కూడా బయటికి వచ్చి ఈ అమ్మాయి కోసము ఇంత పోరాటం చేస్తున్నాము, ఇన్ని చర్యలు తీసుకుంటున్నాము. మరి ఇవన్నీ చర్యలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా తీసుకోలేదు అని చెప్పి మేము బయటికి వచ్చి కూడా చెప్పింది లేదు. ఈరోజు మా కర్నూలు నగరానికి మీరు వచ్చారు, దానికి ఒక రాజకీయం చేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు. కనీసం మీరు తెలుసుకున్నారా అసలు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈరోజు సిబిఐకి కేసు కన్సిడర్ చేయండి అని చెప్పి డీజీపీ గారు పంపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. అంతా కూడా మీకు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వచ్చి మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు. నిజంగా నాకు కానీ మా కర్నూల్లో కానీ ఆ అమ్మాయితో, ఆ అమ్మాయి కుటుంబంతో చాలా ఏమంటారు అది ఒక ప్రేమ ఉంది వాళ్ళపైన. ఎందుకంటే వాళ్ళు పడిన బాధ ఎవరు కూడా పడకూడదు అని చెప్పి దానికోసం ఈరోజు మీకు అడ్డుకోలేదు కానీ, మేము రాజకీయం ఈరోజు చేయదలుచుకోలేదు కానీ, నిజంగా మీరు కర్నూలు నగరానికి మీరు ఇంతకుముందు చెప్పింది కర్నూలు అంటే నాకు అమరావతి కాదు, కర్నూలు నాకు క్యాపిటల్ అని చెప్పి చెప్పారు. ఏ రోజు మేము 3 క్యాపిటల్స్ బిల్లు ప్రవేశపెట్టామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ట్వీటు, మీ ట్వీటు ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, మేము 3 క్యాపిటల్స్కి వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ మన గడ్డపైనే వచ్చి మీరు మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి నీతులు చెప్తుంటే ఆ అమ్మాయి పైన ఉండే గౌరవము, ఆ కుటుంబం పైన ఉండే ప్రేమ ఆప్యత వల్లనే మీరు ఈరోజు ఆ మీటింగ్ చేసుకోగలిగారు. లేదంటే మీకు కర్నూలు గడ్డపైన వచ్చే అర్హతనే లేదు. మీరు ఒక కర్నూలు నగరానికి జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకునే ద్రోహి కూడా మీరు అని చెప్పి కూడా మీడియా పరంగా తెలియజేస్తున్నారు.